వేతన సవరణ లేనట్లేనా? రెవెన్యూ వ్యయం భారీగా పెరిగిన బడ్జెట్ ప్రసంగంలో లేని ప్రస్తావన. పెరిగింది స్కీముల కేటాయింపులకే, ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో నిరాశ. కేటాయింపు లేకుండానే వేతన సవరణ చేయొచ్చంటున్న ఆర్థిక శాఖ వర్గాలు. వేతన సవరణపై ప్రభుత్వం బడ్జెట్లో స్పష్టత ఇస్తుందని, ఖచ్చితంగా నిధులు కేటాయిస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూసిన ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు నిరాశ మిగిలింది. 2020-21 బడ్జెట్లో వేతనాలు, స్కీములకు సంబంధించిన కేటాయింపులుండే రెవెన్యూ వ్యయాన్ని పెంచినా ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో మాత్రం వేతన సవరణ ఊసేయలేదు. దాదాపు అన్ని రంగాలకు కేటాయింపులు పెరిగినా వేతన సవరణపై స్పష్టత రాలేదు. 62 పేజీల బడ్జెట్ ప్రసంగంలో ఒక్క లైన్ కూడా వేతన సవరణపై లేకపోవడంతో వేతన జీవులు ఉసూరుమంటున్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో వేతన సవరణ ఉండే అవకాశాలున్నాయని ప్రచారం జరగడంతో బడ్జెట్లో దీనికి అనుగుణంగా కేటాయింపులు ఉంటాయని అంతా భావించారు. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది. రెవెన్యూ వ్యయంలో సాధారణంగా ఉద్యోగులు ఉపాధ్యాయుల వేతనాలతో పాటు స్కీములకు సంబంధించిన కేటాయింపులను చూపిస్తారు. 2018-19 రెవెన్యూ వ్యయం 1,19,027 కోట్లు ఉండగా 2019-20 దానిని 1,11,055 కోట్లకు తగ్గించారు. దాంతో 7,972 కోట్లు తగ్గింది. దానిని 1,38,668.82 కోట్లకు పెంచడంతో 27,614 కోట్ల దాకా పెరిగినట్లయింది. అయితే మొత్తం బడ్జెట్ పరిణామం పెరిగినందునే రెవెన్యూ వ్యయాన్ని పెంచినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. పద్ధతులకు మార్పులు లేవు. సాధారణంగా బడ్జెట్లో 0.10 నుంచి 0.19 దాకా పద్ధతులు, వేతనాలు, అలవెన్స్లకు సంబంధించినవి ఉంటాయి. కానీ ఈ బడ్జెట్లో శాఖల వారీగా వేతనాల పద్ధతులకు కేటాయించిన నిధుల్లో పెద్దగా మార్పులు లేవు. ఉదాహరణ, ఇంధన శాఖలోని చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ పద్ధతులను పరిశీలించినట్లయితే 2018-19 వేతనాలకు 2.22 కోట్లు కేటాయించగా 2019-20 2.05 కోట్లకు, తాజా బడ్జెట్లో 2.03 కోట్లకు తగ్గించారు. దాదాపు అన్ని శాఖల పద్ధతులది ఇదే పరిస్థితి. ఈ పరిణామం వేతన జీవులను కలవరపరుస్తుంది. వేతన సవరణతో పాటు కేడర్ స్ట్రెంత్ను సరిచేయడము, వయో పరిమితి పెంపు, సర్వీస్ నిబంధనలలో మార్పులపై పీఆర్సీ గడువును ప్రభుత్వం డిసెంబర్ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో 2020-21 వేతన సవరణ ఉండే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతున్నది. అయితే వేతన సవరణకు సమయం ఉందని, కొంతమేర సరిచేస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రకటించారు. దీనిపై ఆర్థిక శాఖ వర్గాలను ఆరా తీయగా, వేతన సవరణలో బడ్జెట్ కేటాయింపులు అక్కర్లేదని, పెరిగిన రోజు నుండే నిధులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. Peace.